స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ పాజిటివ్గానే ఉన్నాయి. మనకు ఈ మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తుంది. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. నాస్డాక్ ముఖ్యంగా టెక్ స్టాక్స్ లీడ్ చేశాయి లాస్ట్ నైట్. ఎన్విడియా, అమెజాన్, ఆల్ఫాబెట్ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా. సో దీంతో నాస్డాక్ 2.2% పెరగడం చూసాం. ఎస్ఎన్పి 500 1.2% లాస్ట్ వీక్ చూసిన 1.5% నష్టం తర్వాత ఆల్మోస్ట్ నష్టం మొత్తాన్ని నిన్న ఒక్క ట్రేడింగ్ సెషన్లోనే సంపాదించేసింది. అండ్ అక్కడ ఫేస్ ఆఫ్ క్వాంటిటేటివ్ టైటనింగ్, అంటే మన క్వాంటిటేటివ్ ఈజింగ్ స్థానంలో క్వాంటిటేటివ్ టైటనింగ్ చూస్తున్నాం ఇప్పుడు. అది ఆ పేస్ కొంత తగ్గుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. మళ్ళీ మేబీ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో క్వాంటిటేటివ్ ఈజింగ్ వైపే వెళుతుంది యుఎస్ ఎకానమీ అనే ఒక అంచనాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ పెద్ద లాంగ్ టర్మ్ మ్యాక్రో పిక్చర్స్ అనుకోండి, బట్ స్టిల్ మార్కెట్స్ మీద కొంత పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపించింది. సో 1 ఇయర్ ఇన్ఫ్లేషన్ కూడా అక్కడ 3.36% నుంచి 3.01%కి తగ్గిందన్న అంచనా కూడా వచ్చింది. సో ఓవరాల్గా గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో మనం నిన్న మార్కెట్స్ నష్టాలతో క్లోజ్ కావడం చూసాం. థర్స్డే ఫ్రైడే బాగానే ఉన్నాయి, బట్ నిన్న మనకు మళ్ళీ నష్టాలు కనిపించాయి. దీంతో ఇయర్ టు డే హై నుంచి చూస్తే నిఫ్టీ 320 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. 1.5% డౌన్. నిఫ్టీ బ్యాంక్ 2%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.5%. ఇలా ఇయర్ హై నుంచి మనకు ఇవి తగ్గడం చూసాం. సో ఇక్కడ 20-డే మూవింగ్ యావరేజ్ 21,425, దీన్ని నిఫ్టీ నిలబెట్టుకున్నంతకాలం ఇబ్బంది లేదు. అది కనుక దాటి కిందకి వచ్చి క్లోజ్ అయితే ఇవాళ చాలా క్రూషియల్ డే, ఎందుకంటే నిన్నటి నష్టం తర్వాత 200 పాయింట్స్ నష్టం తర్వాత ఈ మార్నింగ్ మనకు ఒక 110-120 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ పరంగా చూస్తే. ఇది కొనసాగి నిన్నటి హై ఏదైతే ఉందో 21,764 దాన్ని దాటగలిగితే నిఫ్టీ పరంగా ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేదంటే మాత్రం కొంత గడ్డు పరిస్థితి అని చెప్పాలి. సో అందుకని మార్కెట్ టెక్స్చర్ మనం డిసెంబర్తో కంపేర్ చేస్తే ఈ జనవరిలో టెక్స్చర్లో మార్పు వచ్చింది. అంతకుముందు ప్రతి బైని డిప్ చేసిన వాళ్ళకి డబ్బులు వచ్చాయి, కానీ ఇప్పుడు సెలాన్ ర్యాలీస్ బై ఆన్ డిప్స్ రెండు వైపులా ట్రేడ్ చేయగలిగితేనే డబ్బు వస్తుంది ట్రేడర్స్కి సంబంధించి. సో అందువలన కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే శాంటా ర్యాలీ ఏదైతే మనం చూసామో డిసెంబర్ ఎండ్ వరకు కొనసాగింది, ఆ ర్యాలీ హ్యాంగ్ ఓవర్ నుంచి మార్కెట్స్ బయటపడ్డాయి. దీంతో మొమెంటం మనకు డిసెంబర్ నుంచి జనవరికి స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటాం, అది జరగలేదని చెప్పాలి. సో మేబీ సెల్ హయ్యర్ బై లోవర్ ఈ సూక్తిని మనం ఫాలో కావాల్సి ఉంటుంది. బట్ లాంగ్ రన్లో మార్కెట్స్ బిహేవియర్కి ఎటువంటి ప్రమాదం కూడా లేదండి. షార్ట్ టర్మ్లో ఆఫ్ కోర్స్ ఈ వోలటైలిటీ ఉంటుంది, ఈ ప్రాఫిట్ బుకింగ్స్ ఉంటాయి, కరెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ మనం పెద్దగా వీటిని చూసి చెల్లించలేని వాళ్ళకి మాత్రం లాంగ్ టర్మ్ ఈ సో రోజీ సో బుల్లిష్. ఇవాళ కూడా మనం చూసాం బ్లూంబర్గ్ బాండ్ ఇండెక్స్లో ఇండియన్ బాండ్స్ ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జేపీ మోర్గాన్ లాస్ట్ ఇయర్ మనకు సెప్టెంబర్లో అనౌన్స్ చేసింది ఇండియన్ బాండ్స్ ఇంక్లూడ్ చేస్తున్నామని. ఈ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది, ఈ జూన్ నుంచి సారీ, అండ్ సెప్టెంబర్ నుంచి బ్లూంబర్గ్ బాండ్ ఇండెక్స్లో కూడా ఇండియన్ బాండ్స్, ఇండియన్ కార్పొరేట్ బాండ్స్, ఇండియన్ సావరిన్ బాండ్స్ చోటు చేసుకోబోతున్నాయి. మొదట 20% వెయిటేజ్తో స్టార్ట్ అయ్యి 5 మంత్స్లో మేబీ 100% వెయిటేజ్తో ఇండియన్ బాండ్స్ ట్రేడ్ కావడం మొదలవుతుంది. సో ఇది చాలా చాలా పాజిటివ్ ఇంపాక్ట్. దీనివల్ల ఫారిన్ పోర్ట్ఫోలియో మనీ ఇండియాకి నెక్స్ట్ 1 డికేడ్లో భారీగా వస్తుంది, భారీగా అనేది అండర్లైన్ చేసుకోవాలి. సో చాలా పెద్ద మొత్తంలో వస్తుంది. దీనికి తోడు ఆఫ్ కోర్స్ మన ఇండియన్ రిటైల్ మనీ చేస్తూనే ఉంది. నేను చూసాం మనం డిసెంబర్లో మొట్టమొదటిసారిగా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఫర్ ఈక్విటీస్ 50 లాక్ క్రోర్స్ దాటింది. మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ మొట్టమొదటిసారిగా 1 పోర్ట్ఫోలియోలో సెలెక్ట్ చేసి పెట్టుకొని కొద్దిగా ఎప్పుడైనా ఎక్సెస్లో ఉన్నప్పుడు లేకపోతే మరొకటి ఉన్నప్పుడు రీస్ట్రక్చర్ చేసుకుంటూ పోర్ట్ఫోలియోని ముందుకు తీసుకువెళ్తే
ఈ వన్ డికేడ్లో వెల్త్ క్రియేట్ చేయటం అనేది చాలా చాలా ఎవరైనా అండి ఈ టైంలో మార్కెట్స్లోకి, నేను మా కొలీగ్స్తో చెప్తున్నాను, ఈ టైంలో మార్కెట్స్లోకి రాలేకపోతే వాళ్ళు వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసినట్లే అలా అని చెప్పేసి అన్నీ అమ్మేసుకొని ఇందులోకి రమ్మని కాదు. బట్ చాలా అద్భుతమైన ఫలితాలు, అద్భుతమైన రిటర్న్స్ మనం చూడబోతున్నాం. అవన్నీ చూడాలి అంటే మార్కెట్స్లో ఎంటర్ కావాల్సిందే కదా. ఎంటర్ అయ్యి అక్కడ నుంచి సబ్జెక్ట్ నేర్చుకుంటూ మార్కెట్ డైరెక్షన్కి అనుగుణంగా కొద్దిగా మనం అప్పుడప్పుడు మరీ ప్యాసివ్గా ఉండకుండా అప్పుడప్పుడు కొంత యాక్టివ్గా ఉండగలిగితే అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు మన ఫ్యామిలీస్కి. అండ్ ఇందులో ఎస్ఐపి మనీ వరుసగా 2వ నెల సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకున్న వాళ్ళ మనీ 17,000 కోట్లు సెకండ్ మంత్ కూడా డిసెంబర్ తర్వాత జనవరి నెలలో కూడా, నవంబర్ తర్వాత డిసెంబర్ నెలలో కూడా కొనసాగింది. ఇది గమనించాల్సిన అంశం. ఇక స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ చూస్తే బజాజ్ ఆటో బైబ్యాక్ నేను అనుకున్న బోర్డు మీటింగ్ అని అనుకున్నట్లుగానే 4,000 క్రోర్స్ బజాజ్ ఆటో క్యాష్ బుక్స్లో క్యాష్ 20,000 కోట్లు ఉంది. సో వాళ్ళు ఎప్పుడో చెప్పారు 15,000 కోట్లు దాటిన తర్వాత పైన ఎంత ఉంటే అంతా కూడా మేము దాదాపుగా మొత్తం కూడా ఇన్వెస్టర్లకి, షేర్ హోల్డర్స్కి ఇచ్చేస్తామని ఆ మాట నిలబెట్టుకుంటూ 10,000 రూపాయల దగ్గర బైబ్యాక్ చేయబోతున్నారు. అఫ్కోర్స్ ఇందులో ప్రమోటర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. 2,200 కోట్లు పోతే ఒక 1,800 కోట్లు మిగతా ఇన్వెస్టర్స్కి చేరుతుందన్నమాట. సో ఈ వార్త ప్రభావం బజాజ్ ఫిన్సర్వ్ లాంటి కంపెనీల మీద, హోల్డింగ్ కంపెనీస్ సారీ బజాజ్ హోల్డింగ్స్ మీద, అలాగే మహారాష్ట్ర స్కూటర్స్ ఇటువంటి షేర్ హోల్డర్స్ మీద ఉంటుంది. అండ్ మరొక ఇంపార్టెంట్ వార్త ఇవాళ బిజినెస్ పేపర్స్లో వచ్చింది, సోనీ జీ మెర్జర్ ఆన్ ది వర్జ్ ఆఫ్ బ్రేకప్ అని. సో బహుశా అది జీ ఎంటర్టైన్మెంట్ సంబంధించి చాలా నెగిటివ్ న్యూస్, దాని పాజిటివ్ ఎఫెక్ట్ సన్ టీవీ లాంటి స్టాక్స్ మీద ఉండొచ్చు. అలాగే రకరకాల వార్తలు చూస్తున్నాం. టాటా మోటార్స్ Q3 బిజినెస్ అప్డేట్ పాజిటివ్గా ఉంది. PNB గిల్స్ ఈ బ్లూమ్బర్గ్ బాండ్ ఇంక్లూజన్ వార్త పాజిటివ్గా పనిచేస్తుంది. స్పిక్ MOU విత్ తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతోంది. సో అక్కడ రకరకాల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ మనం చూస్తున్నాం, వాటి ప్రభావం కొంత లిస్టెడ్ కంపెనీస్ మీద, ఆయా లిస్టెడ్ కంపెనీస్ మీద ఉండే అవకాశం కనిపిస్తోంది. CESC కొత్తగా గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన ఒక ఆర్డర్ సంపాదించింది. సో ఇవన్నీ స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. సో కుటుంబరావు గారు, నిన్నటి నష్టాల తర్వాత ఈ మార్నింగ్ మనకు గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది, ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు? ఇలాంటి విప్స్ ఆఫ్ కరెక్షన్స్ మూమెంట్స్కి ప్రిపేర్డ్ అయి ఉండాలని నిన్న మార్నింగ్ కూడా మనం ప్రశ్న చేసామండి. ఎందుకంటే గత ఫ్యూ సెషన్స్లో కాస్త డిస్ట్రిబ్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది సెలెక్ట్ స్టాక్స్లోనూ, కాబట్టి హయ్యర్ లెవెల్స్లో స్టక్ అయిపోతున్నారు అంటానికి ఇండికేషన్ కూడా ఎఫ్ఎండో స్పేస్లో ఇప్పుడు దాదాపు 13 స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళినాయి. ఈ మధ్య కాలంలో ఎప్పుడు అన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో లేవన్నమాట. కాబట్టి అన్ని స్టాక్స్ బ్యాన్లోకి వెళ్ళినాయి అంటే డెఫినెట్లీ అనమాట స్పెక్యులేటివ్గా బై చేసిన వాళ్ళందరూ ఎగ్జిట్ దొరకట్లేదు, కాబట్టి ఆ లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేస్తున్నారు అట్లనే. అండ్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే యాక్టివ్ కౌంటర్స్ కంటే కూడా చాలా వరకు ఆడ్ కౌంటర్స్ అనమాట వీటిలో బ్యాన్ లిస్ట్లో కూడా ఉన్నాయి, లైక్ ఇండియా సిమెంట్స్, బలరాంపూర్ చిని, చంబల్ ఫెర్టిలైజర్స్, పెరమల్ ఎంటర్ప్రైజెస్, ఎస్కాట్స్, GNFC, బంధన్ బ్యాంక్, సరే రెగ్యులర్గా సేలు, నాల్కో, హిందుస్థాన్ కాపరు, ZIX, డెల్టా ఇవన్నీ ముందు నుంచి కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. కానీ కొత్తగా ఆడ్ కౌంటర్స్ అన్నీ కూడా ఇవి 13 స్టాక్స్ అయ్యేపాటికి డెఫినెట్లీ నేను అనుకోవటం కాస్త రిస్క్ పెరుగుతోంది మార్కెట్లో, అంటే ట్రేడర్స్కి అట్లీస్ట్ అనమాట రిస్క్ బాగా పెరుగుతుంది. అది ఇండికేషన్ వీక్స్లో కూడా కనిపిస్తోంది. వాలటిలిటీ ఇండెక్స్ అనమాట షార్ప్గా పెరిగి 13.46% అయింది, విచ్ ఇస్ ఏ క్లియర్ ఇండికేషన్ దట్ మార్కెట్ ప్లేయర్స్ ఆర్ సీయింగ్ హై రిస్క్ ఇన్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అనమాట ఎట్ కరెంట్ లెవెల్స్ అని చెప్పేసి, కాబట్టి అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అందుకనే మాక్సిమం పెయిన్ పాయింట్ కూడా నిన్న షార్ప్గా షిఫ్ట్ అయింది, ఒకేసారి 21,550 షిఫ్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ పాజిటివ్గా ఉండాలి అని అంటే కనుక 21,550 పైనే ఉండాలి. అండ్ ఇవాళ గ్యాప్ అప్ వచ్చినా కూడా 21,700 క్రాస్ అయ్యి నిలబడి క్లోజ్ అయితేనే కొంచెం పాజిటివ్ అని చెప్పేసి కూడా అంటాను. ఓవరాల్గా కాల్ ఆప్షన్స్ అంటాము 21,700 దగ్గర పైల పై ఉన్నాయి, ఆ తర్వాత 22,000 దగ్గర పుట్ ఆప్షన్స్, 22,000 దగ్గరను ఇటు సారీ 21,000 దగ్గరను 21,500 దగ్గర పైల పై ఉన్నాయి. కాబట్టి 21,500 కిందకి వెళ్తే మాత్రం మార్కెట్ కాన్షియస్గా ఉండాలి. వాల్యూమ్స్ కూడా చూస్తున్నాం, ఎఫ్ఐఐ లాంగ్ పొజిషన్స్ గణనీయంగా తగ్గినాయి లాస్ట్ 3 సెషన్స్లో. ఓకే వాళ్ళు అమ్మట్లేదు, ఇటు నెట్ లాంగ్స్ నెట్ ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తూ ఉంటే పాజిటివ్గానే ఉన్నాయి. నిన్న డల్ మార్కెట్లో కూడా అనమాట వీక్ మార్కెట్లో 16 కోట్లు టోకెన్గా ఉన్నాయండి, పాజిటివ్గా ఉన్నాయి. బట్ డెఫినెట్లీ ఓవరాల్గా లాంగ్ పొజిషన్ షార్ప్గా తగ్గించారు, అదొక్కటి అబ్జర్వేషన్ అనమాట.
ఎందుకంటే బేసికల్లీ ఎప్పుడైతే యుఎస్లో జాబ్స్ డేటా స్ట్రాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వచ్చిందో అనమాట, కాస్త కొత్త ఫియర్స్ నెలకొన్నాయి దట్ యుఎస్ ఫెడ్ రేట్ కట్ అనమాట కాస్త డిలే చేయొచ్చు అని చెప్పేసి. మేబీ దానిపైన ఒక డైరెక్షన్ అంటూ వస్తే కనుక ఇన్ఫ్లేషన్ డేటా అక్కడ ఏదైతే 11th నాడు వస్తుందో అనమాట, దట్ విల్ బి ద కీ. ఎందుకంటే 11th నాడు ఇన్ఫ్లేషన్ కనుక అక్కడ తగ్గుముఖం పట్టినట్టుంటే వెళ్ళండి గుడ్, బట్ లేదంటే మాత్రం డెఫినెట్లీ రేట్ కట్ డిలే అయ్యే పాసిబిలిటీ ఉంది. కాబట్టి మార్కెట్స్ కూడా కాస్త స్తబ్దత వచ్చినాయి. తిరిగి టెక్ స్టాక్స్ అందుకే అక్కడ పెరగటం కూడా మనం చూస్తున్నాం. సరే, మన దగ్గర అక్కడ టెక్ స్టాక్స్ పెరిగినాయి కదా, ఇక్కడ టెక్ స్టాక్స్ ఏం చేస్తాయంటే కనుక ఈ వారంలో ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, విప్రో, ఇవన్నీ కూడా ఈ రిజల్ట్స్ సెక్టార్ కి డైరెక్షన్ ఇస్తాయి, అది కేర్ఫుల్ గా చూడమని చెప్పేసి అంటాను. ఓవరాల్ గా మాత్రం మార్కెట్ లో ఫ్రెష్ పొజిషన్స్ అంటామా, బాగా కరెక్ట్ అయిన స్టాక్స్ లోనే తీసుకోవాలి, కానీ ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ అయితే కొనకూడదు అనమాట. నిన్న కూడా చూసాం చాలా వరకు హార్డ్ కౌంటర్లు అనమాట, ఈ మధ్య ఎప్పుడు యాక్టివ్ గా లేని అన్ని కూడా దాదాపు 20% వెళ్ళిపోయింది. ఇన్ఫాక్ట్ బిఎస్సిలో 20% వచ్చిన స్టాక్స్ చూస్తూ ఉంటాయి, ఒక్క క్వాలిటీ స్టాక్ కూడా కనపడలేదు. టాప్ 15 స్టాక్స్ లో కూడా అనమాట, మేబీ కాస్త రికగ్నైజబుల్ స్టాక్స్ రెండో మూడో ఉన్నాయి, కానీ మిగతా అన్ని కూడా తెలియని స్టాక్స్ అనమాట. ఎక్కువగా అడప తడప వాల్యూమ్స్ వచ్చి డిసప్పియర్ అయ్యే స్టాక్స్, కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తాను. సరే, నిన్న లోకేష్ లాంటి స్టాక్ లాంగ్ షార్ప్ మూవ్ చేసింది అప్పుడంటే కనుక జ్యోతి సిఎన్సి అంటే వెరీ సిమిలర్ కంపెనీ అనమాట, దాని ఐపీఓ కూడా ఉంటుంది, దాని వాల్యుయేషన్ దీనికంటే కూడా ఎక్కువ ఉంటుంది తోట అనమాట, ఖచ్చితంగా ఆ గ్యాప్ ఫిల్లింగ్ అన్నట్టు పెంచారు. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ బికమింగ్ ప్రైజింగ్, స్టాక్ హ్యాస్ బికమ్ 65 PE, అది కూడా గుర్తుంచుకోవాలన్నమాట చాలా మంది. అండ్ అదర్వైజ్ నిన్న కొన్ని ఆడ్ కౌంటర్స్ లైక్ బాలాజీ టెలిఫిలిమ్స్, ఇది వరకు వాల్యూమ్ లేని లైక్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ అనమాట, షమారు కానీ ఇవన్నీ కూడా కాస్త తిరిగి బైబ్యాక్ వచ్చినాయి అనమాట, దాదాపు అన్ని 5% to 7% వరకు పెరగటం. మేబీ ఒక లార్జ్ జెయింట్ ఏదైతే సోనీ జీ ఫామ్ అవుతుందో అది అవ్వకపోవచ్చు అనే దాంతో మిగతా చిన్న స్టాక్స్ ఎక్విజిషన్ టార్గెట్స్ అవ్వచ్చు కదా అని పెరుగుతున్నాయా మీడియాలో అనేది కూడా చూడాలి. అయితే కొన్ని మంచి కౌంటర్లు కూడా మంచి వాల్యూమ్స్ అయినాయి, లైక్ ఎలికాన్ ఇంజనీరింగ్ నిన్న మంచి వాల్యూమ్ అయింది, శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ లో వాల్యూమ్స్ అయినా కూడా స్టాక్ సస్టైన్ కాలేదు హయ్యర్ లెవెల్స్ నుంచి. టెక్స్టైల్లో మాత్రం నిన్న గణనీయంగా మామూలుగా హై స్పెక్యులేషన్ అయ్యే స్టాక్ లార్జ్ మూవ్ చేసింది, దట్ ఈస్ ట్రైడెంట్ విచ్ కెనాట్ బి ఇగ్నోర్డ్ అని చెప్పేసి అని అంటాను. చాలా రోజులు 40 దగ్గర లాంగ్వేజ్ అయింది, మనం ఇగ్నోర్ చేసాం అలాంటి స్టాక్. ఇప్పుడు నిన్న 20% మూవ్ చేసి దాదాపు 49 చేంజ్ కనమాట క్లోజ్ అవటం కూడా చూసాం, కానీ కేర్ఫుల్ గా చూడాలి స్టాక్స్ అన్ని కూడా అనమాట. హయ్యర్ లెవెల్లో వాల్యూమ్ సస్టైన్ అవుతాయా, రిజల్ట్ సీజన్ కాబట్టి అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ పెరిగితే పోస్ట్ రిజల్ట్స్ కరెక్ట్ అవుతాయా అని చెప్పేసి అనమాట. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో మాత్రం పెద్దగా కంగారు ఏమి లేదు, కానీ కాషన్ ఈస్ వారెంటెడ్ అంటాను. ఆ కాషన్ తోటి కేర్ఫుల్ గా ట్రేడర్స్ కూడా కేర్ఫుల్ గా ఉండాలి, ఇన్వెస్టర్స్ కి పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకోవడానికి అప్రోప్రియట్ టైం అని చెప్పేసి అని అంటాను. ఎప్పుడు రిజల్ట్ సీజన్ షుడ్ బి యూస్డ్ టు రీషఫుల్ పోర్ట్ఫోలియో అంటాను, ఎస్పెషల్లీ పొజిషన్ ట్రేడర్స్ హు ట్రేడ్ ఫర్ 3 months to 6 months అట్లా. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటామా, 1 year+ ఇన్వెస్టర్స్ కి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్, ఏమన్నా సిగ్నిఫికెంట్ చేంజెస్ కంపెనీ పెర్ఫార్మెన్స్ లో వస్తున్నాయి అనేది మాత్రం వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. బట్ ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టర్ అంటాను. ఇవాళ మార్కెట్ బాగా షార్ప్ గా ర్యాలీ అయితే మాత్రం కొన్ని వీకర్ స్టాక్స్ లో ఎగ్జిట్ అవడానికి ఆపర్చునిటీ కూడా తీసుకోమని చెప్తాను. ఓకే, నిన్న మనకు మీడియా స్టాక్స్ అన్నీ చకచకా పెరిగిపోయాయి, హ్యాత్వే కేబుల్ దగ్గర నుంచి డిష్ టీవీ, టీవీ టుడే, మ్యూజిక్ బ్రాడ్కాస్ట్, ఇటువంటి కంపెనీస్ అన్నీ చక్కగా పెరగడం చూసాం. ఇవాళ కూడా ఫాలో అన్ బయింగ్ ఉంటుందా చూడాలి. అలాగే సోలా వినియార్డ్స్ ఈ స్టాక్ పెరిగింది 20%. కారణం ఏంటంటే మహారాష్ట్రలో వైన్ ఇండస్ట్రీ ప్రమోషన్ స్కీమ్, దీని కింద వ్యాట్ ఏదైతే కంపెనీ చెల్లిస్తుందో దానిలో 80% మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారు సబ్సిడీగా. సో అందువలన సోలా వినియార్డ్స్ స్కీమ్, 5 years ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ వార్తతో పెరిగింది కౌంటర్. అలాగే ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త థీమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు రామ్ మందిర్ మనందరికీ తెలుసు, త్వరలో రామాలయం ఓపెన్ కాబోతోంది. సో ఆ థీమ్ సంబంధించిన స్టాక్స్ అట, ఐఆర్సిటీసీ, ఈజ్ మై ట్రిప్, ఇండిగో, ప్రవేగ్, అంటే ప్రవేగ్ అనేది ఒక హాస్పిటాలిటీ రంగానికి చెందిన స్టాక్, అలాగే అపోలో సింధూరి హోటల్స్, ఎల్ఎన్టీ, ఐహెచ్సిఎల్ అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ హౌస్ లాంటి స్టాక్స్, అలాగే థామస్ కుక్, ఇండియన్ హోటల్స్, ఐహెచ్సిఎల్, ఇటువంటివన్నీ కూడా పెరుగుతాయని మార్కెట్ ఇప్పుడు మళ్ళీ దాని మీద పడుతుంది. సో సెక్టర్ రొటేషన్, థీమ్ రొటేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది మార్కెట్స్లో.
దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది మార్కెట్ గేమ్. బ్రేక్ తీసుకుందాం. 47517 ఏదైతే ఉందో, సో దీనికి ప్రధాన కారణం మేబీ బంధన్ బ్యాంక్ లో దేర్ వాజ్ ఎ బిగ్ బిగ్ సెల్ ఆఫ్. సో బంధన్ బ్యాంక్ అలాంటి ఫాల్ అనేది ఐ థింక్ ఓన్లీ విత్ న్యూస్ ఏ వస్తుంది. ఐ థింక్ ఈరోజు క్లారిఫికేషన్ కూడా వచ్చినట్టుంది, లైక్ దెర్ ఈస్ నో ఫారెన్సిక్ ఆడిట్ ఇన్ బంధన్ బ్యాంక్ అని ఒక హెడ్ లైన్ చదివాను నేను. మేబీ దట్స్ ద రీజన్ నిన్న ఫాల్ అయింది. సో దానిలో కూడా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్యాడ్ న్యూస్ తోటి ఏదైతే సెల్ ఆఫ్ వస్తుందో అక్కడ అంతే ఫాస్ట్ గా పుల్ బ్యాక్స్ కూడా వస్తుంది. మేబీ బ్యాంక్ నిఫ్టీ కూడా 48,300 పైనే దేర్ వుడ్ బి వెరీ గుడ్ సపోర్ట్, ఐ మీన్ బ్రేక్అవుట్ గా చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ 46,919 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంటుంది, అది బ్రీచ్ అవుతేనే ఫ్రెష్ షార్ట్స్ అనేది మనం వెళ్ళాలి. బట్ బ్యాంక్ నిఫ్టీ టెక్నికలీ ప్రాబ్లీ ఇట్ హెస్ బికమ్ వీక్ కంపేర్ టు నిఫ్టీ. సో ఐ థింక్ ఈ షుడ్ సెల్ ఆన్ ర్యాలీస్, డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కన్నా సెల్ ఆన్ ర్యాలీస్ విల్ వర్క్ అని చెప్పుకోవచ్చు. దీని సెక్టర్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా, రియాలిటీ, మూడు స్టాక్స్ దే డిడ్ వెల్. బట్ అదర్వైజ్ వర్స్ట్ పర్ఫామ్ అయిందంటే కనుక లాట్ ఆఫ్ సెక్టర్స్ ఆర్ దేర్, ఎఫ్ఎంసీజీ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ. ఫిన్ నిఫ్టీ మేబీ 50% ఇట్ హెస్ ప్లేడ్ ఎ గేమ్ ఎస్టర్డే. నిన్న ఈ రోజు ఎక్స్పైరీకి నిన్ననే హాఫ్ ఆఫ్ ద ఈవెంట్ ఈస్ ఓవర్ అన్న ఒక ఫీల్ ఇచ్చింది, బికాస్ ఇట్ హాస్ గాన్ డౌన్ లిటిల్ బిట్. అండ్ మెటల్స్, ఆటోస్, ఐటీ కూడా ఇవి కూడా వీక్ అటెడ్ అవుతున్నాయి చూస్తున్నాం. అండ్ క్యాష్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇందాక మీరు ప్రస్తావించిన సూలా, ఐ థింక్ దట్స్ ద గుడ్ స్టాక్ టు వాచ్, ఎందుకంటే కొనమని కాదు ఇక్కడ నుంచి 502 నుంచి ఆల్మోస్ట్ ఇట్ వెంట్ అప్ టు 665 ఇన్ 2 డేస్. అండ్ వాల్యూమ్ చూస్తే కనుక ఫ్రైడే రోజు 86 lakhs అయింది, నేను 1.65 crores అయింది. సో దట్ మీన్స్ సమ్ స్ట్రాంగ్ హ్యాండ్స్ హావ్ బాట్ ఇన్. సో ఎంత పెద్ద స్ట్రాంగ్ హ్యాండ్స్ కొన్నా కూడా దేర్ వుడ్ బి కరెక్షన్స్. సో 50% రీట్రేస్మెంట్ అవుతే కనుక వన్ షుడ్ ట్రై టు ఎంటర్ సూలా. సో 502 నుంచి 665 అంటే అబౌట్ 180 points అనుకున్నా కూడా, 165-170 points అనుకున్నా కూడా మేబీ ఒక 80 rupees కరెక్ట్ అవుతేనే వన్ షుడ్ ట్రై టు ఎంటర్ సూలా అని చెప్పొచ్చు. నేను లోకేష్ లో వాల్యూమ్స్ అయినప్పటికీ ఇట్ హాస్ మేడ్ ఏ డోజీ బార్. సో దీని అర్థం ఏంటంటే హైయర్ లెవెల్స్ లో దెర్ ఈస్ సమ్ సెల్లింగ్. సో నేను మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ అబౌట్ 10% పెరిగినప్పటికీ 396 దగ్గరే క్లోజ్ అవటం చూసాం. దట్ వాజ్ ఓపెన్ అండ్ క్లోజ్. సో మొన్నటి బార్ చూస్తే కనుక ఫ్రైడే రోజు బార్తో కంపేర్ చేస్తే వాల్యూమ్స్ కూడా చాలా ఎక్కువ అవటం చూస్తున్నాం. అండ్ మనం చూసాం స్పార్క్ కానీ, జేపీఎస్ సొసైటీస్ కానీ లాస్ట్ వీక్ ఏవైతే పెరిగాయో వాటిల్లో ప్రాబ్లీ దేర్ వాజ్ సమ్ గుడ్ సెల్ ఆఫ్. అండ్ స్టాక్స్ ఏవైతే నిఫ్టీ పడినప్పుడు తక్కువ పడ్డాయో వాటిలో ఫోకస్ చేయడం ఇట్స్ అ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో. సో దానిలో మేబీ ఎన్టీపీసీ ఇస్ వన్ స్టాక్ విచ్ వీ నీడ్ టు వాచ్, ఎందుకంటే ప్రాబ్లీ నేను నిఫ్టీ 200 points పడినప్పటికీ దట్ స్టాక్ డింట్ మూవ్ ఎనీవే. సో స్ట్రెంగ్త్ ఎక్సిబిట్ చేస్తుంది. అఫ్ కోర్స్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్, 308 కింద కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకుని మేబీ ఎన్టీపీసీ వన్ షుడ్ ట్రై టు గో లాంగ్ అని ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 325. ఓకే క్రాంతి గారు, 2-3 mails చూస్తున్నాను నేను. బ్యాజల్ ప్రాజెక్ట్స్, ఈ కంపెనీని మన బజాజ్ ఎలక్ట్రికల్స్ షేర్ హోల్డర్స్కి ఇచ్చారు. ఇవన్నీ ఒక వాల్యూ అన్లాకింగ్ ప్రాసెస్లో ఈ కంపెనీ ముఖ్యంగా పవర్ ట్రాన్స్మిషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్ ఈ రంగాల్లో ఉంది. సో అడుగుతున్నారు వాళ్ళు, మాకు ఈ షేర్లు ఫ్రీగా వచ్చాయి కాబట్టి ఈ డీమెర్జర్ ప్రాసెస్లో హోల్డ్ చేయొచ్చా అని. ఏమంటారు, బజాజ్ ప్రాజెక్ట్స్ ఏదైతే స్పిన్ ఆఫ్ ఎంటిటీ ఫ్రమ్ బజాజ్ ఎలక్ట్రికల్స్ ఉందో అది హోల్డ్ చేయొచ్చా? కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా ఈ స్టాక్ లో నడుస్తుంది. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అయితే దే కెన్ హోల్డ్ ఆన్ వర్సెస్ గారు. ఈ స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. స్టాక్ కూడా అప్పర్ సర్క్యూట్ కొడుతుంది, నిన్న కూడా 20% అప్పర్ సర్క్యూట్ కొట్టి కొంచెం సప్లై వచ్చి మళ్ళీ టైటన్ అవటం ఇట్లా చూస్తున్నాం వర్సెస్ గారు. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కెన్ హోల్డ్ ఆన్. ఫ్రెష్ ఎవరైతే ఈ స్పెక్యులేటివ్ మోడ్ లో కొంచెం 20% సర్క్యూట్ కొడుతుంది కదా, దాన్ని కొందామనేది చేజ్ చేసుకోనాల్సిన అవసరం అయితే ఏం లేదు వసంత్ గారు. లెట్ ఇట్ బి. ఫ్రెష్ ఇన్వెస్టర్స్ అయితే కొంచెం వెయిట్ చేసి చూడమంటాను, ఎందుకంటే ఈ కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్ కొట్టే స్టాక్స్ వసంత్ గారు మళ్ళీ దే మైట్ ఆ రివర్సల్ అనేది మనం తరచుగా చూడటం జరుగుతుంది. అందువల్ల ఇమీడియట్ గా జంప్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దే కెన్ హోల్డ్ ఆన్ వసంత్ గారు. అలాగే ఆఫ్ కోర్స్ ఈ కంపెనీ టర్న్కీ సొల్యూషన్స్ అందిస్తుంటుంది పవర్ ట్రాన్స్మిషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ రంగాలకు సంబంధించి, ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటుంది, సబ్స్టేషన్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇలాంటివన్నీ చేసే యాక్టివిటీ. కాబట్టి అదేమో బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈజ్ ఇన్ టు కన్జ్యూమర్, ప్రధానంగా కన్జ్యూమర్ ఓరియంటెడ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కాబట్టి దాని నుంచి దీన్ని వాల్యూ అన్లాక్ ప్రాసెస్లో భాగంగా డీమెచ్ చేశారు. అలాగే మరొక కంపెనీ, అఫ్కోర్స్ మీకు అలాట్ లేదనుకోండి, అయినా కూడా సూలా వినియార్డ్స్ మహారాష్ట్రకు చెందిన కంపెనీ కాబట్టి ఏంటి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా?
నిన్న 20% పెరిగింది. యాక్చువల్ గా స్టాక్ 485-470 ఈ రేంజ్ లో బాగా కన్సాలిడేట్ అయింది వస్తుంది. ఇక్కడ నుంచి ఏంటంటే మహారాష్ట్రలో లాస్ట్ ఒక 20-30 డేస్ బ్యాక్ వస్తుంది గారు అన్యూజువల్ రేంజ్ వచ్చి వాళ్ళ క్రాప్ కొంచెం ఎఫెక్ట్ అయినట్టుగా కనపడింది. కానీ ఆ టైంలో స్టాక్ కన్సాలిడేట్ అయింది. నెక్స్ట్ వసంత్ గారు తర్వాత వాళ్ళు డిస్క్లోజ్ చేశారు అంత పెద్ద మాకు ఇంపాక్ట్ లేదని. ప్రస్తుతం ఏంటంటే వసంత్ గారు ఈ సోలా వైన్యార్డ్స్ లో ఐసింగ్ ఆన్ ద కేక్ ఇది ఏదైతే రివెంజ్ ట్రావెల్ ఏదైతే ఉందో అంటే న్యూ ఇయర్ లో కానీ ఈ హాలిడే సీజన్ లో వసంత్ గారు వాళ్ళ యొక్క రిసార్ట్స్ అన్ని చాలా స్ట్రాంగ్ వాళ్ళ రిసార్ట్ లో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటంటే వైన్ టూరిజం అనేది వన్ ఆఫ్ ద కీ ఇన్కమ్ అన్నమాట. ఇది కూడా బాగా జరిగింది. నెక్స్ట్ ఏంటంటే న్యూ ఇయర్ లో నార్మల్ గానే ఈ వైన్ సేల్స్ అనేవి బాగా పెరుగుతుంది. ఈ ఆల్ ఫ్యాక్టర్స్ తో స్టాక్ యొక్క ఎర్నింగ్ అప్గ్రేడ్ అనేది ఏదైతే సిఎల్ఎస్ఏ 800 రూపీస్ టార్గెట్ ఇచ్చిందో ఒకేసారి సడన్ స్పట్ అనేది చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ ని మన మన షోలోనే మనం 300 రూపీస్ లో అడ్వైజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ ఏ 1x రిటర్న్ ఇచ్చింది వసంత్ గారు. సో అందువల్ల ఈ టైంలో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడంలో తప్పేం లేదు వసంత్ గారు. కానీ ఏంటంటే ఇట్స్ ఏ నాట్ ఏ స్టాక్ టు ఇగ్నోర్ వసంత్ గారు. ఏదైతే డైరెక్ట్ కన్సూమర్ సెంట్రిక్ ఉన్న కంపెనీస్ ఉన్నాయో డైరెక్ట్ కన్సూమర్ సెంట్రిక్ ఉన్న కంపెనీస్ చాలా ఇంపార్టెంట్ కంపెనీస్. సో అందున ఇండియా లాంటి నేషన్ లో వైన్ అనేది ఇప్పుడే ఇట్స్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ ద డైట్ అనమాట, పార్ట్ ఆఫ్ ద మీల్ అనమాట. సో అందువల్ల ఇట్స్ నాట్ ఏ స్టాక్ టు ఇగ్నోర్, మంచి గవర్నెన్స్ ఉన్న కంపెనీ అనమాట. అందువల్ల దే కెన్ హోల్డ్ ఆన్ వసంత్ గారు. మీకు కూడా ఏదైనా ఆలోచన ఉందా పార్ట్ ఆఫ్ ది మీల్ చేసుకునే ఆలోచన క్రాంతి గారు? యు విల్ జాయిన్ సూన్. ఓకే సరే అండి. సరే ఇన్ఫ్యాక్ట్ క్రాంతి గారు ఎర్లీ స్టేజెస్లోనే దీన్ని సజెస్ట్ చేశారు. ఐ థింక్ కుటుంబ గారు కూడా ఐ థింక్ దీపావళికి ఎప్పుడో సోలా వినియర్డ్ స్టాక్ని రికమెండ్ చేసినట్లుగా నాకు గుర్తుంది. గుడ్, చిన్న బ్రేక్ తీస్తున్నాడు అనిపిస్తుంది. 110-115 పాయింట్ల లాభం నిఫ్టీలో ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సో పాజిటివ్ ఓపెనింగ్ చూడబోతున్నాం. ఏ విధంగా ప్రైస్ యాక్షన్ కొనసాగుతుందో గమనిద్దాం మరి కొద్దిసేపట్లో. కాలర్స్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నేను విష్ణు అండి, హైదరాబాద్ నుంచి. అడగండి విష్ణు. సార్, 3M ఇండియా హనీవెల్ ఆటోమేషన్, ఒక స్టాక్ ఏమో 20% అప్ మూవ్ అయింది, ఇంకో స్టాక్ ఏమో 20% డౌన్ అయింది. ఫండమెంటల్ గా కుటుంబరావు సార్ గారు ఒపీనియన్ కావాలి. హనీవెల్ ఆటోమేషన్ స్పెషల్లీ 33,500 రూపీస్ లో ఈ రెండు స్టాక్ లో 1 లాక్ అది కరెక్ట్ ప్రైస్ ఎంట్రీకి. హనీవెల్ ఉన్నాయి మీ దగ్గర, నష్టంలో ఉన్నారా? లేదు సార్, బై చేద్దాం అనుకుంటున్నాను. బాగా కరెక్ట్ అయింది. రెండు కొందాం అనుకుంటున్నారు, హనీవెల్ కొందాం అనుకుంటున్నారు. ఓకే, 33,500 రూపీస్ సార్. కుటుంబరావు కొనుక్కోవచ్చా హనీవెల్ ఇక్కడ? ఇప్పుడు బోత్ హనీవెల్ అండ్ 3M రెండు కూడా మల్టీనేషనల్స్, ఓన్లీ మల్టీనేషనల్ ట్యాగ్ వలన అనమాట అంత హై పీఈతో ట్రేడ్ అయ్యే స్టాక్స్ అండి. అయితే హనీవెల్ ఆటోమేషన్ ఎఫ్ఎండ్ఓలో ఉంది, అది గుర్తుంచుకోవాలి. వేరే 3M అనమాట రెగ్యులర్ క్యాష్ మార్కెట్లో ఉంది. బోత్ ద స్టాక్స్ హై నుంచి చూస్తే కనుక దాదాపు 15-18% కరెక్ట్ అయినాయి కూడా. అయితే నియర్ టర్మ్లో పెర్ఫార్మెన్స్ ఏది బాగుంటుంది అనుకుంటే కనుక అడ్వాంటేజ్ హనీవెల్ ఆటోమేషన్ ఉంది. 3M డైవర్సిఫైడ్ కంపెనీ, మల్టీ ప్రోడక్ట్ ప్రొఫైల్ ఉన్న కంపెనీ, కానీ ఇండియన్ కాంపిటీషన్ కూడా బాగా పెరుగుతుంది. ఓన్లీ వాళ్ళ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కి డిమాండ్ కంటిన్యూస్ గా ఉన్నా కూడా అనమాట గ్రోత్ అంత సస్టైన్ కావట్లేదు. అయితే స్టడీ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది 3M లో, అది గుర్తుంచుకోవాలి. ఇది అమ్మాల్సిన అవసరం కూడా లేదు. కొంటే గనక మీకు తొందరగా క్విక్ రిటర్న్స్ వస్తాయని కూడా అనుకోవద్దు. రిటర్న్స్ విల్ బి వెరీ స్లో. బోత్ హనీవెల్ ఆటోమేషన్ లో కూడా రిటర్న్స్ విల్ బి వెరీ స్లో. స్టాక్స్ ఆర్ ఎట్ 74 PE 75 PE లో దొరుకుతున్న స్టాక్స్ అనమాట. హనీవెల్ పెర్ఫార్మెన్స్ కూడా ఈక్వల్లీ యావరేజ్ గానే సెప్టెంబర్ లో అనమాట బెటర్ గా ఉండింది. 20 crores ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చింది కంపేర్ టు జూన్ అనమాట. బై చేయమంటాను ఫర్ నో స్పెక్టాక్యులర్ గెయిన్స్, నాకు స్టడీ సేఫ్టీ కావాలి అనుకుంటే కనుక బోత్ ద స్టాక్స్ ఆర్ ఓకే. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, శుభోదయం వసంత్ గారు. నమస్తే, అడగండి. సభ్యులందరికీ శుభోదయం. నా దగ్గర నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఒక 500 ఉన్నాయి, లాస్ట్ లో ఉన్నాను. అలాగే ఎంఐసి ఎలక్ట్రానిక్స్ ఒక 1000 ఉన్నాయి, అవి కూడా లాస్ట్ లో ఉన్నాను. కొద్దిగా ఇప్పుడు స్పీడప్ అవుతుంది కదా, ఉంచుకోమంటారా తీసేయమంటారా?
మీరు అన్నీ కూడా ఇలాగ పెన్నీ స్టాక్స్ కొనుక్కుంటూ ఏదో అందులో అక్కడ ఒక రూపాయి ఇక్కడ రూపాయి చేద్దాం అన్న ధోరణిని విడిచిపెట్టండి. కొంచెం మంచి కంపెనీలు, ఫండమెంటల్ గుడ్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకోండి. వీటి గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు, వీటి గురించి పెద్దగా కామెంట్ చేయడానికి ఏం లేదు. అన్ని స్పెక్యులేటివ్ బెట్స్ తీసుకుంటున్నారు మీరు. ఈ ధోరణిని మార్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది మా సలహా. సరే కుటుంబరావు, ఏమైనా మిక్ ఎలక్ట్రానిక్స్లో ఏమైనా కొంత ఎన్ఎఫ్సిఎల్ అంటే ఎనీవే డిఫంక్ట్ కంపెనీ, అది మీకులో ఏమైనా స్కోప్ కనిపిస్తుందా? అది కూడా ఫ్యాషనబుల్, ఇప్పుడు ఫ్యాషనబుల్ థీమ్ ఈవీ కాబట్టి ఈ కంపెనీ కూడా ఏదో ఈవీలోకి వెళ్తామని చెప్పేసి అని స్టోరీ బిల్డింగ్ స్టార్ట్ అయిందండి. అందుకనే సర్కిట్ టచ్ అవ్వడం కూడా చూసాం 37-50 అట్లా అనమాట. బట్ సస్టైన్ అవుతుందంటే స్టాక్ కూడా చూడండి, ఆల్రెడీ 70 పిఈ అనమాట ఇంత స్మాల్ కంపెనీ. అండ్ ఆల్రెడీ ఇది రీస్ట్రక్చర్ అయిన కంపెనీ, ఈక్విటీ రిడక్షన్ అయ్యి అరౌండ్ 11 రూపాయలు అట్లా ఉన్నప్పుడు అనమాట రీలిస్ట్ అయిన కంపెనీ కూడా అనమాట. ప్యూర్లీ స్పెక్యులేటివ్ బెట్, టర్న్ ఓవర్స్ వైజ్ అంటామా, నెగ్లిజిబుల్ టర్న్ ఓవర్, 10 కోట్లు 15 కోట్లు టర్న్ ఓవర్ తోటి స్పెక్టాక్యులర్ కంపెనీ అవుతుంది అని అనుకోవటం ఫూలిష్నెస్. ఫ్యూచర్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అని చెప్పేసి అని అంటాను. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూస్తే ఈక్విటీ రిడక్షన్ తర్వాత 75% ప్రమోటర్స్ దగ్గర ఉంది, అంటే మ్యానిపులేషన్కి ఈజీగా చేయే పాసిబిలిటీ కూడా ఉంటుంది, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఐ వుడ్ నాట్ సజెస్ట్ అండి, ఆయన చాలాసార్లు అడగటం చూసాను. నాగార్జున ఫెర్టిలైజర్ కూడా ఆల్రెడీ కంపెనీ ఎన్సీఎల్టీ రూట్లో అనమాట, సిఐఆర్పి యాక్టివిటీ కంప్లీట్ అయ్యి సేల్ అయిపోవటం కూడా చూసాం. ఇప్పుడు ఏదో స్టోరీ వాల్యూ అన్లాక్ అవుతుందని చెప్పి తిరిగి 14 రూపాయలు 15 రూపాయలకి తీసుకురావటం, అక్కడి నుంచి ఎంత గెయిన్స్ వస్తాయని, ఏ 14 రూపాయలు కౌంటర్ వెళ్ళేసి 100 రూపాయలు అయితే కాదు నన్ను అడిగితే, అయ్యేటట్టు అయితే కనుక అందులో కూడా ఈక్విటీ రిడక్షన్ ఇట్లా అన్ని అయిన తర్వాత అన్ని ఫ్యాక్టర్స్ చూస్తే దానికంటే టెన్షన్ ఫ్రీగా రెగ్యులర్గా లార్జ్ క్యాప్సే రిటర్న్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది ఈ సంవత్సరం. యూ షుడ్ లీవ్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ పికింగ్ దీస్ సార్ట్ ఆఫ్ స్మాల్ కౌంటర్స్ అన్లెస్ దేర్ ఇస్ ఏ జెన్యున్ పెర్ఫార్మెన్స్. యా, సో నెక్స్ట్ టైం మీరు ఇటువంటి స్టాక్స్ పట్టుకొని ఫోన్ చేయాలంటే కొద్దిగా మొహమాట పడాలి, అందుకని ఇంతగా మీకు క్లాస్ పెట్టడం జరిగింది. ట్రై టు ఎక్వైర్ గుడ్ క్వాలిటీ కంపెనీస్, ఆ కంపెనీలు చక్కగా పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. నా పేరు అనంత్ కుమార్ అండి, చెప్పండి మేడం. మీకు మన ఇండస్ట్రీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ నూతన సంవత్సరంలో మనం అనుకున్నవన్నీ సక్రమంగా జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కి పట్టిన పీడ కూడా ఈ సంవత్సరం వదిలేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే నాకు ఒక 3 స్టాక్స్ గురించి డౌట్ సార్. ఒకటి వచ్చేసి సార్ ఎన్బిసిసి సార్, ఎన్బిసిసి ఒకటి, దానికి ఆర్డర్స్ బాగా వస్తున్నాయి సార్ రీసెంట్ గా. ఇంకొకటి సార్ ఇంజనీర్స్ ఇండియా సార్, స్టాక్ కూడా కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ లో బాగా పర్ఫామ్ చేస్తుంది సార్. ఇంకొకటి మూడోది సార్ ట్రాక్స్ అండ్ టెక్నాలజీస్ సార్, అది రీసెంట్ గా వాళ్ళు మంచిగా గ్రోత్ బాగుంటుంది మాదని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్. ఈ 3 స్టాక్ గురించి మా గురుగారు కుటుంబరాజు గురించి కొనుక్కోవచ్చా? ఎన్బిసిసి ఆయన స్టోరీ అంతా ఆయన చెప్పేశారు, ఇక మనం ఏమీ పెద్దగా చెప్పడానికి మిగలలేదు. అంటే ఆల్ 3 బై అనే అంటానండి, ఎందుకంటే ఎన్బిసిసి సెంట్రల్ గవర్నమెంట్ కున్న రియాలిటీ కంపెనీ కింద లేబుల్ చేయొచ్చు అనుకుంటే కనుక ఎన్బిసిసి ఇస్ 1 కంపెనీ. అండ్ రీసెంట్లీ గవర్నమెంట్ ఆర్డర్ బుక్ కూడా అనమాట అది జంప్ అవుతుంది. అండ్ కపుల్ ఆఫ్ ప్రైవేట్ డెవలప్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు, రైల్వేస్ వాళ్ళ ప్రాపర్టీ డెవలప్మెంట్ వీళ్ళ ద్వారా చేయిస్తామని కూడా ఒక న్యూస్ రావడంతో స్టాక్ 52 వీక్ హైక్ కూడా వచ్చింది 89 దగ్గరకు అక్కడికి. కాబట్టి ఎవ్రీ డిక్లైన్ లో బై అని అంటాను. ఇంజనీర్స్ ఇండియా కన్సల్టెన్సీ కంపెనీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినీ రత్నాన్ అనమాట, డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అనమాట పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా. అండ్ ఇప్పుడున్న ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ కూడా అనమాట పిఎస్యు స్టాక్స్, కాబట్టి 2 స్టాక్స్ కూడా అట్లా యాక్టివిటీ కూడా హైటెండ్ గా ఉంది. కాస్త ట్రాంచెస్ లో కొనమంటాను, చేసి అయితే కొనద్దు అనమాట డెఫినెట్లీ. ట్రాక్స్ అండ్ రీసెంట్లీ స్టోరీ అయితే బాగా డెవలప్ అవుతుందండి, ఆ స్టోరీ డెవలప్మెంట్ లోనే మనం చూస్తున్నాం టర్న్ ఓవర్ కూడా జంప్ అవుతుంది, ఈసారి బాగా వస్తుంది పెర్ఫార్మెన్స్ లో అని చెప్పేసి అని అంటున్నారు. స్టాక్ ఆల్రెడీ 60 నుంచి ఇప్పుడు 115 వరకు కూడా వచ్చింది, దెర్ ఈస్ స్టిల్ మొమెంటమ్ ఇన్ ద స్టాక్. అయితే డిసెంబర్ రిజల్ట్ కనుక ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో నడుస్తున్న స్టోరీ ప్రకారం వస్తే కనుక స్టాక్ కెన్ ఈజీలీ గో అప్ టు ఈవెన్ 175-200 అనమాట. దట్ ఈస్ ద మార్కెట్ టాక్ నేను చెప్తున్నాను, లేదు ఈ స్టాక్ లో, బట్ డెఫినెట్లీ ఇట్ లుక్స్ గుడ్ ఆన్ పేపర్ అట్లీస్ట్ యాస్ ఆఫ్ నౌ. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి సార్. నమస్తే సార్, నేను రఘు అండి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. అడగండి.
సార్, క్రాంతి గారు ఒకసారి ఏవీజీ గురించి చెప్పారు సార్. ఏమండి? ఏవీజీ గురించి చెప్పారు క్రాంతి గారు. ఏవీజీ? అవును సార్, అవును సార్. అది ఇప్పుడు ఎంటర్ అవసరాలు అయితే దాని ఎంట్రీ పాయింట్ గురించి ఏమన్నా కొంచెం డీటెయిల్స్ చెప్తారేమో అండి. ఏవీజీనా? అవును సార్. ఏవీజీ లాజిస్టిక్స్ గారు. అవును సార్. క్రాంతి గారు చెప్పండి. ఏవీజీ లాజిస్టిక్స్ సార్, ఇది మనం బహుశా 220 రూపీస్ లో డిస్కస్ చేయడం జరిగింది వస్తుంది సార్. నౌ ఇట్ ఇస్ ఆల్రెడీ 100% రిటర్న్ ఆల్మోస్ట్ అది ఇచ్చింది వస్తుంది సార్. 420 ఈ రేంజ్ లో ఇమీడియట్ గా జంప్ చేసుకోవాల్సిన అవసరం లేదు వస్తుంది సార్. దట్ ఇస్ అ గుడ్ రేంజ్. ఆల్మోస్ట్ ఆల్ స్టాక్ 80% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 4-5 మంత్స్ లో. ఈ టైంలో ఇప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు వస్తుంది సార్. బట్ ఈ స్టాక్ లో స్టిల్ స్ట్రీమ్ అనేది ఉంది, కానీ ఏంటంటే ఇప్పుడు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్, అప్పుడు మనం చెప్పినట్టు ఎవరైనా కొనుంటే గనక ఇప్పుడు ఈ టైంలో 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది సార్. ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అనుకూలం, కానీ ఎంట్రీ తీసుకోవడానికి ఈ ప్రైస్ అనుకూలం కాదు. క్రాంతి గారు, స్టాక్స్ ఒక్కోసారి భలే బ్రహ్మాండంగా హిట్ అవుతాయి. ఆ హిట్ ఎలా ఉంటుందంటే బంపర్ సూపర్ డూపర్ హిట్ అనమాట అది. ఓకే, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. పేరు? నా పేరు కుమార్ అండి, ఒంగోలు నుంచి. అడే కుమార్, నా దగ్గర ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఓకే, 200 లో పర్చేస్ చేశాను. వాళ్ళు ఇప్పుడు సబ్సిడీ రిఫార్మ్ చేసి ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఈబీ రిలేటెడ్ బ్యాటరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, కెన్ ఇన్వెస్ట్ మోర్ అండి టు గ్రాబ్ ద ఆపర్చునిటీ బిఫోర్ ఎనీ కాంపిటీషన్? ఎక్సైడ్ ఎనర్జీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారంటే దాదాపుగా అందరూ ఇన్వెస్ట్ చేస్తారండి. అమర్ రాజా ఇన్వెస్ట్ చేస్తుంది, చాలా ఆటోమొబైల్ కంపెనీస్ ఈ బ్యాటరీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి, ఏథర్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. బట్ ఎక్సైడ్నే మీరు సెలెక్ట్ చేస్తున్నారు, సరే మంచిదే. గతంలో 200 కొన్నారు, ఇప్పుడు 330 రూపీస్ అయింది. కుటుంబరావు, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఈవీ ప్లాన్స్ ఎక్సైడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? నాట్ ఎ గ్రేట్ ఏదో గేమ్ చేంజర్ న్యూస్ అని కాదండి, ఎందుకంటే అన్ని కంపెనీలు ఇన్ లైన్ విత్ టెక్నాలజీ చేంజెస్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ మార్చుకుంటా, ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఇప్పుడు అమర్ రాజా మొబిలిటీ అవ్వటం, ఇట్లా గ్రీవ్స్ కాటన్ చిన్న కంపెనీ లాంటివి కూడా ఈవీ స్పేస్ లోకి వెళ్ళటం అట్లా అనమాట. ఎక్సైడ్ బ్యాటరీ సెగ్మెంట్ లో ఇన్ లైన్ విత్ ద న్యూ ట్రెండ్స్ అనమాట. ఈ ఎనర్జీ సెగ్మెంట్ లోకి అనమాట, లిథియం బ్యాటరీ స్టోరేజ్ సెగ్మెంట్ లోకి వీటిలోకి ఎంటర్ అవుతాను. వన్ థింగ్ ఏంటంటే ఎక్సైడ్ లో మోర్ వాల్యూ ఉంది వాళ్ళ ఇన్సూరెన్స్ డివిజన్ వలన, అది ఎప్పుడు అన్లాక్ అవుతుంది అని చెప్పేసి అనమాట. అదర్వైజ్ ఇట్ హెస్ లాస్ట్ ఇట్స్ లీడర్షిప్ స్టేటస్ అనమాట టు అమర్ రాజా అండ్ అదర్స్ అని చెప్పేసి కూడా ఆలోచించాలి. ఓకే, సో హ్యావ్ లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఇదేదో చాలా గ్రేట్ రిటర్న్స్ ఇస్తుంది ఇక్కడ నుంచి అన్న ఉద్దేశంతో కాకుండా స్టేబుల్ రిటర్న్స్ ఇన్ లైన్ విత్ అదర్ ఇండస్ట్రీ ప్లేయర్స్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి, అడగండి. హెచ్బిఎల్ పవర్ 2000 షేర్స్ ఉన్నాయండి, 344 లో. 344? అవునండి. ఓకే, అండ్ సిజీ పవర్ హోల్డ్ చేస్తా, 480 లో ఉన్నాయి. సిజీ పవర్ 480 లో ఉన్నాయి, 350 షేర్స్. ఓకే, రాజేంద్ర గారు టెక్నికల్ ఎలా కనిపిస్తున్నాయి హెచ్బిఎల్ పవర్, సిజీ పవర్? హెచ్పిఎల్ పవర్ హైయర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుందండి మంత్ ఆన్ మంత్ మనం చూస్తే కనుక. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్ హెస్ గాన్ అప్ ట్రిమెండస్లీ. సో ఐ థింక్ లాస్ట్ జూన్ లో ఇట్ వాస్ 100 రూపీస్, నౌ ఇట్ హెస్ బికమ్ 450. సో ఎప్పుడైతే 4.5 టైమ్స్ అవుతుందో కన్సల్టేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ నుంచి. మేబీ అప్పర్ సైడ్ 500 వెళ్ళినా కూడా, ఈవెన్ డౌన్ సైడ్ కూడా 350 కూడా ఛాన్సెస్ ఉంది. సో దట్ హీ షుడ్ కీప్ ఇన్ మైండ్. బట్ ఆయన కొన్న ప్రైస్ ఇస్ ఓకే, 344 లో కొన్నారు కాబట్టి అరౌండ్ 500 వస్తే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ షుడ్ బుక్ అండ్ ఆయన కాస్టింగ్ అనేది ఇంకా ఒక 150 రూపీస్ తగ్గుతుంది. మేబీ అదే కరెక్ట్ అయినప్పుడు ఈ షుడ్ ట్రై టు రీబాయ్. అండ్ సిజీ పవర్ కూడా ఇప్పుడిప్పుడే ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. 503 వాజ్ 3 మంత్స్ హై, సో అది వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ టిప్స్ లో కొనాలి అంటే కనుక 430-440 విడ్ ది ఎంట్రీ పాయింట్ సిజీ పవర్ కి. ఓకే, ఈ లెవెల్స్ ని జాగ్రత్తగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, 21,638 కనిపిస్తుంది, 127 పాయింట్ల లాభం మనకు ఈ సమయంలో నిఫ్టీలో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 220 పాయింట్లు లాభపడింది అండ్ సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ కావడం చూస్తున్నాం, 71,750 ఇది సెన్సెక్స్ లెవెల్. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ప్రారంభమైంది, బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. 2,220 స్టాక్స్ లాభాల్లో
ఓన్లీ 180 స్టాక్స్ నష్టాలతో ప్రారంభం కావడం చూస్తున్నాం. సో ఒక మంచి ఓపెనింగ్ చూస్తున్నాం. మిడ్ క్యాప్స్లో ట్రైడెంట్ ఇవాళ కూడా పెరిగింది, 9% పెరిగింది. నిన్న ఒక పెద్ద బ్రేక్అవుట్ అనేది చూసాం, ఇవాళ కూడా కొనసాగుతుంది. బజాజ్ ఆటో, ఐఆర్బి ఇన్ఫ్రా కూడా వాళ్ళ టోల్ రెవెన్యూస్ పెరిగాయనే ఉద్దేశంతో 3.5% పెరగడం చూస్తున్నాం. జిఎస్ఎఫ్సి కొత్త ప్లాంట్ కమిషన్ చేసి కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, అమ్మోనియం సల్ఫేట్ ప్రొడక్ట్కి సంబంధించి. ఈజీ ట్రిప్ 2.5% పెరిగింది. ఇందాకే మనం అనుకున్నాం ఈ లక్షద్వీపాలకి ట్రావెల్ కావచ్చు, రామ మందిరం, ఇవన్నీ ఈజీ ట్రిప్ లాంటి స్టాక్స్లో పనిచేస్తున్నాయి. బజాజ్ హోల్డింగ్స్ పెరిగింది బికాజ్ ఆఫ్ బజాజ్ ఆటో బైబ్యాక్, 2% పెరిగింది. సిఈఎస్సీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాన్స్, 2% పెరిగింది. బంధన్ బ్యాంక్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, లెమన్ ట్రీ, బీఈఎంఎల్, నైకా, కోఫోర్జ్, ఇటువంటి స్టాక్స్లో మనకు బయింగ్ కనిపిస్తోంది ఓపెనింగ్ ట్రేడ్లో. నష్టపోయిన మిడ్ క్యాప్స్ జీ ఎంటర్టైన్మెంట్ డౌన్ 9%. మెర్జర్ కాల్ ఆఫ్ అయితే ఇట్స్ ఎ బిగ్ సివియర్ జాల్ట్ ఆర్ బ్లో ఫర్ జీ ఎంటర్టైన్మెంట్. స్టాక్ ఈజ్ డౌన్ 9%. కాల్గేట్ డౌన్ 1%. ఈ మిగతా అన్ని 1% లోపలనే. క్యాప్రీ గ్లోబల్, షాపర్ స్టాప్, ఫినిక్స్ మిల్స్, యునైటెడ్ స్పిరిట్స్, శోభా డెవలపర్స్, ఇటువంటి స్టాక్స్. జిఎండిసి కూడా పెరిగింది 4%. సో గుజరాత్ బేస్డ్ కంపెనీస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. రవీంద్ర గారు, ఐ థింక్ ఐ వుడ్ బై జిఎండి. రీజన్ ఏంటంటే ఇట్స్ నాట్ దట్ 10% పడిందని కాదు, బట్ 20-day మూవింగ్ యావరేజ్ దగ్గరలో ఉంది, విచ్ ఇస్ 248. సో ఐ థింక్ స్టాప్ లాస్ కూడా ఇట్స్ వెరీ నియర్ 242. సో రిస్క్ టేకర్ షుడ్ బై జీటెలి విత్ స్టాప్ లాస్ ఆఫ్ 242 క్లోజింగ్ బేసిస్. ఓకే, రైట్. ఒక మంచి ఓపెనింగే, 150 పాయింట్స్ లాభం ఈ సమయంలో మనం నిఫ్టీలో చూస్తున్నాం. అండ్ రకరకాల స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కూడా మనకు కనిపిస్తోంది. లోకేష్, ఏ విధంగా ఓపెన్ అయింది? నిన్న ఆల్మోస్ట్ 400 వరకు వెళ్ళి వెనక్కి రావడం అనేది మనం చూసాం. లోకేష్ మెషిన్స్ ఈరోజు ఓకే స్క్రీన్లో ఎక్కడో మిస్ అయింది. ఎనీవే, ఐ విల్ అప్డేట్ యూ. ఇక మెయిల్స్ తీసుకుందాం. కిరణ్ చెరుకూరి, ఆయన పంపించారు. ఆయన లారస్ ల్యాబ్స్ కొన్నారట, 329, 42 షేర్లే ఉన్నాయి. లాంగర్ డ్యూరేషన్ కోసమే కొన్నారు. ఓవరాల్గా ఆయన పోర్ట్ఫోలియో బాగుంది. ఈ లారస్ ల్యాబ్స్ ఒకటి, అలాగే బిఎఫ్ యూటిలిటీస్ 400లో కొన్నారు, 550 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఏం చేయాలి కుటుంబారు? బిఎఫ్ యూటిలిటీస్ పరిస్థితి ఏంటి? ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? బిఎఫ్ యూటిలిటీస్ ఆల్రెడీ సింగిల్ పాయింట్ గేమ్ అండి. బెంగళూరు మైసూర్ ఏదైతే కనుక ఎక్స్ప్రెస్ వే ఉందో అనమాట, దాని ఆపరేటర్స్ అనమాట వాళ్ళు. నేను చాలా మంది తెలియదు, ఇది భారత్ ఫోర్జ్ వాళ్ళ గ్రూప్ అనమాట. భారత్ ఫోర్జ్ ప్లాట్ఫామ్ బిఎఫ్ అనమాట, బిఎఫ్ యూటిలిటీస్ లిమిటెడ్. మేబీ నేను అనుకుంటాను స్టాక్ ఎక్కడి నుంచి అక్కడ ట్రాఫిక్ ని బట్టి అనమాట కాస్త ఇంప్రూవ్ అవ్వచ్చు, టోల్ రెవెన్యూ పెరిగితే గానీ. బట్ అదర్వైజ్ ఐ థింక్ హీ షుడ్ ఎగ్జిట్ అండి. ఈ లెవెల్లో మాత్రం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సిందే. ఓకే, లొకేష్ మెషిన్స్ ఈజ్ అరౌండ్ 396, పెద్దగా పాజిటివ్గానే ఉంది, బట్ అంత పెద్ద మూమెంట్ అయితే ఇది కనపడలేదు. రాజేంద్ర గారు, లారస్ ల్యాబ్స్ ఎలా ఉంది టెక్నికల్గా? ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఈస్ 314 అంటే, సారీ 414 ఈస్ ద 20-day మూవింగ్ యావరేజ్. స్టాక్ ఆల్రెడీ కరెక్ట్ అవుట్ అని చూసాం, 444 నుంచి కరెంట్లీ 420 ఉంది. సో 414 అండ్ 385 ఈస్ ఎ డిమాండ్ జోన్, ఐ థింక్ వన్ షుడ్ అక్యుమిలేట్ అసో. ఓకే, ఏఎస్పి అట కైకలూరు నుంచి రాస్తున్నారు. ఆయన 5 సంవత్సరాలుగా మన షో చూస్తున్నారు, చక్కటి ప్రాఫిట్ తీసుకున్న చిన్న ఫ్లాట్ కూడా కొనుక్కోగలిగారట మన కార్యక్రమం ద్వారా, చాలా సంతోషం. అన్నీ మంచి ప్రాఫిట్, 100-120% ప్రాఫిట్లో ఉన్నారట. ఇప్పుడు ఎన్టీపీసీ, అశోక్ లేలాండ్, ఇండియన్ హోటల్స్ ఈ మూడిట్లో ఒక స్టాక్ తీసుకుంటారట. ఏ స్టాక్ తీసుకోవచ్చు 2 ఇయర్స్ కోసం? క్రాంతి గారు, మీ ఫేవరెట్ ఏది? ఎన్టీపీసీ, అశోక్ లేలాండ్, ఇండియన్ హోటల్స్? అసలు గారు మూడు త్రీ డిఫరెంట్ గారు. ఎన్టీపీసీ ఆల్రెడీ మనం చాలా స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాం, ఈ ర్యాలీ కూడా కంటిన్యూ అవడానికి అవకాశం ఉంది గారు. దానికి రిస్క్ తక్కువ ఉంటే ఎన్టీపీసీలోకి వెళ్ళి చూస్తున్నారు. అశోక లేలాండ్ స్టేబుల్ గా ఉండొచ్చు వస్తున్నారు. నెక్స్ట్ ఈ ఈవీ 4A అనేది అశోక లేలాండ్ కి మెయిన్ గేమ్ చేంజర్ వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మూడోది వచ్చేసి ఇండియన్ హోటల్స్, చాలా స్ట్రాంగ్ ర్యాలీ. ఇన్ఫాక్ట్ కోవిడ్ తర్వాత మనం చూసినట్లయితే ఇట్స్ మల్టీ బ్యాగర్ అనమాట. ఇక్కడ నుంచి కూడా స్టిల్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ర్యాలీ దేర్ ఇన్ ఇండియన్ హోటల్ వస్తున్నారు. ఓవరాల్ గా అయితే ఇలా కన్ఫ్యూజ్ చేయొద్దు, ఈ మూడిట్లో ఏది బెస్ట్ చెప్పండి మీ దృష్టిలో. వసంత్ గారు ఆయన కనుక నా ఓటు అయితే ఎన్టీపీసీ అండి.
ఈ మూడిట్లో అయితే కుటుంబరావు మీ చాయిస్ ఏది? నా ఫస్ట్ చాయిస్ ఎన్టీపీసీ అండి. మనం ఇదివరకటి నుంచి కూడా మనం చెప్తానే ఉన్నాం అనమాట, స్టాక్ అనమాట వెరీ గుడ్, లాంగ్ టర్మ్ అప్ ట్రెండే కాకుండా షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎన్టీపీసీ గిరింది డెఫినెట్లీ. ఫస్ట్ చాయిస్ ఈస్ ఎన్టీపీసీ, సెకండ్ చాయిస్ ఈస్ అశోక్ లేలాండ్, థర్డ్ చాయిస్ ఈస్ ఇండియన్ ఆటో. అండ్ ఎన్టీపీసీ నా బిలీఫ్ ఏంటంటే ఈ సంవత్సరంలో స్టాక్ ఆఫ్ ది ఇయర్ అవుతుంది. మేబీ మేబీ డిప్స్ వచ్చినప్పుడు కొనండి, హడావుడిగా ఇవాళ కొనమని కాదు, బట్ దిస్ విల్ బీ మేబీ టాప్ ఫైవ్ గుడ్ రిటర్న్ స్టాక్స్లో ఎన్టీపీసీ ఒకటి అవుతుంది. ఎం కుమార్ అడుగుతున్నారు, ఆయన ఎవాంటెల్ 124లో, లెమన్ ట్రీ బీటెక్ చదువుతున్నారు ఇంకా, లెమన్ ట్రీ 119లో, శ్రీ రేణుక 47, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 47, ఇలా ఉన్నాయి అన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ కొనుక్కున్నారు మీరు. ఇంకొంచెం అఫ్కోర్స్ ఈ టైంలో మీరు రిస్క్ తీసుకోవడానికి అన్ని విధాలు అర్హులే. ఇందులో మనం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏ విధంగా ఉంది, కుటుంబారు హోల్డ్ చేయొచ్చా 47లో కొన్నారు? స్టడీ పెర్ఫార్మర్ అండి, ఎందుకంటే ఆల్రెడీ క్యూఐపి కూడా చేసేసింది అనమాట, అందుకని చెప్పేసి బ్యాంక్ చిన్న బ్యాంక్స్లో మంచి రిటర్న్స్ ఇచ్చిన బ్యాంక్, అది కూడా ఒక ఆలోచించాల్సింది. మనం హోల్డ్ చేయమంటాను, కంగారు పడాల్సిన అవసరం లేదు, బట్ షార్ట్ టర్మ్ అంటామా, స్టాక్ షుడ్ క్రాస్ ది రీసెంట్ హై 52 క్రాస్ అయితేనే ఫ్రెష్ మూవ్ వస్తుంది, బట్ అదర్వైజ్ రిజల్ట్స్ అప్పుడు అనమాట నేను అనుకోవటం, మళ్ళీ 52 వీక్ హై టెస్ట్ చేసి క్రాస్ అవ్వలేకపోతే మాత్రం తగ్గుతుంది. 16th నాడే రిజల్ట్స్ కూడా చాలా తొందరగా పెట్టారో చూసుకోవచ్చు 16 నాడు. ఓకే, ఓంకార్ అడుగుతున్నారు విజయవాడ నుంచి, ఆయన దగ్గర ఇన్ఫోసిస్ ఉన్నాయి 1240లో, నార్మల్గా రిజల్ట్స్ తర్వాత పడిపోతూ ఉంటుంది, ఈసారి కూడా పడే అవకాశం ఉందా? ఎలక్ట్రా ఉన్నాయి 1200లో షార్ట్ టర్మ్ కోసం కొన్నవి. రాజేంద్ర గారు, ఎలక్ట్రా టెక్నికలీ ఎలా ఉంది? షార్ట్ టర్మ్ కోసం అయితే షుడ్ బుక్ ప్రాఫిట్స్ అండి, ఎందుకంటే యువర్ బాట్ యూఆర్ గెటింగ్ 300 రూపీస్ అండ్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది. అఫ్ కోర్స్ ప్రీవియస్ హై 1465 బ్రేక్ అయింది కాబట్టి మేబీ 600 వెళ్ళే ఛాన్స్ ఉంది. సో వన్ థింగ్, వన్ సజెషన్ ఇస్ ప్రాబ్లీ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయొచ్చు 1470 కింద క్లోజింగ్ బేసిస్, అండ్ లేదంటే కనుక 50% యూ షుడ్ సెల్ హియర్ అండ్ బ్యాలెన్స్ 50% అండ్ 1620. ఇన్ఫోసిస్ మీకు రిజల్ట్ బాగుండదు అని అనుకుంటే ఎగ్జిట్ బిఫోర్ ది రిజల్ట్ అండి, తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ కావద్దు. డిక్సన్ టెక్నాలజీస్ రమాదేవి అడుగుతున్నారు, 25 షేర్లు 5000 రూపాయలకు ఉన్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఈ స్టాక్ అందరి అంచనాలకి అందకుండా అలాగ పైకి వెళ్తూ ఉందండి. కుటుంబరావు ఏం చేయొచ్చు డిక్సన్? డిక్సన్ హోల్డ్ చేయమంటారండి, ఎందుకంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లో మనం చూసాం అనమాట పిఎల్ఐ స్కీమ్ ని అందరికంటే బాగా వాడుకోగలిగిన కంపెనీ ఇది ఒక్కటని చెప్పేసి అని అనాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నౌ ఇట్ హాస్ బికమ్ ఏ గ్లోబల్ ప్లేయర్, లిటరలీ టర్న్ ఓవర్స్ కూడా అనమాట ఇయర్ మోస్ట్ ప్రాబబ్లీ 2024-25లో 10,000 crore మార్క్ కూడా రీచ్ అవుతుంది అని చెప్పేసి అని కంపెనీ ఇండికేషన్స్ ఇస్తోంది. సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ హై పిఈ స్టాక్, ట్రేడింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డ్ చేయమంటాం. దిస్ ఈస్ ది ఓన్లీ కంపెనీ విచ్ హాస్ గాట్ ఆల్రెడీ 13,000-14,000 crores టర్న్ ఓవర్తో నడుస్తున్న కంపెనీ ఇది, ఈ ఇయర్ పర్హాప్స్ 15,000 crores క్రాస్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ ది ఓన్లీ కంపెనీ విచ్ హాస్ గాట్ ఏ ల్యాప్టాప్ పిఎల్ఐ సబ్సిడీ, దానికి అర్హమైన కంపెనీ ఇది ఒక్కటే. ఎవరైనా అందుకని అందరూ వచ్చి డిక్సన్కే ఇచ్చి ల్యాప్టాప్లు అసెంబ్లీ చేసుకునే ఒక పరిస్థితి ఏర్పడింది. సో అందుకనే ఈ స్టాక్ కూడా చాలా గొప్పగా పెర్ఫామ్ చేస్తుంది. ఎనీవే హోల్డ్ చేయండి, 5,000లో కొన్నారు, యు ఆర్ స్టిల్ ఆల్మోస్ట్ 35% ప్రాఫిట్లో ఉన్నారు. ఓకే, కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. పీవైటీ మార్కెట్స్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో మిగతా మెయిల్స్ తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.